ఇంత కష్యవరే అశ్వ అంటే నా పెన్నమ్మా అరే నీ ఫ్రెండ్ అశ్వ అంటే ఎవరు అసలు వాళ్ళ మమ్మీ డాడీ ఎవరు ఎక్కడ ఉంటారు ఏంటి మనం మనం జాంకిన్నన్న ఆ దెత్తరు దెత్తల బొమ్మల అమ్మరా అన్ని పక్కన ఉంటా అశ్వ అంటే అంత ఇష్టమా నీకు ఆ ఎప్పుడు నాతో మాట్లాడతా నేను ఎప్పుడు వస్తా అప్పుడే వస్తా అవునా సరే వంట చేస్తదా మరి కట్టెల పొయ్యి పెట్టి ఆ బాగుంటే సరే వంటలు అంత బాగుంటాయి ఆమయ్య अंत मुसलामे ना अश्व अंटे मेज उंटदा अश्व की నీకంటే స్ట్రాంగ్ ఉంటదా ఆ మన్ను మరి నీ ఫ్రెండ్ ని చూసి నువ్వు కూడా స్ట్రాంగ్ అవ్వొచ్చు కదా నువ్వు ఎప్పుడు స్ట్రాంగ్ అయినావ్ అసలు ఇంతకీ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు డ్రాయింగ్ దాని డ్రాయింగ్ అంటారా కలరింగ్ అంటారా కలరింగ్ కలరింగ్ అంటారు కదా దాన్ని ఏం తిన్నావు ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ ఏం తిన్నావు సరుకులు హా సరుకులు తిన్నావా సరుకులు తినడం ఏంటి మీ ఇంట్లో వండుకోరా సరుకులు తెచ్చుకొని అలాగే డైరెక్ట్ తింటారా సరుకులు తింటానే డ్రాయింగ్ చూపించుకొని ఎలా చేసావు ఏంటి ఏం కలర్ అది అది మ్యాంగో కలర్ అంటారా దాన్ని ఆ మరి ఏం కలర్ అంటారు అదే మ్యాంగో కలర్ ఎలా అవుతది అది yellow కలర్ అంటారు కదా దాన్ని yellow కలర్ అంటే నీకు తెలుకునే చెప్పేస్తున్నా అయినా ఇంకా స్నానం చేయవా నువ్వు ఎందుకు చేయాలి ఎన్ను నిన్న అదే డ్రెస్ ఈ రోజు అదే డ్రెస్ మూడు రోజుల నుంచి అదే డ్రెస్ మీద ఉన్నావు స్లీవ్లెస్ వేసుకున్నావు ఆ ఓపెన్ టాప్ వేసుకున్నావు ఇంకా స్నానం చేస్తలేవు ఏ ఏమేస్తున్నావు డ్రాయింగ్ చూపించు మా ఫ్రెండ్స్ కి కాస్త నేర్చుకుంటారా మళ్ళీ చూస్తే ఆ నేర్చుకుంటాను ఏందో ఈ రోజు అయితే బలే క్యూట్ గా ఉన్నావు ఐస్ క్రీమ్ షాప్ కి తీసుకెళ్తావా నన్ను నేను తీసుకెళ్ళా నాకు ఒక ఐస్ క్రీమ్ కొనియొచ్చు కదా భయం ఏంటన్న కైట్కుందా అంటే అవును దయ్యాలంటే దయ్యాలంటే కూడా భయం నీకు దయ్యాలంటే భయమా భయం కాదు దయ్యాలంటే అదే దయ్యాలంటే భయం అసలు దయ్యాలు ఉంటాయని దేవుడి దగ్గరికి పోతే నువ్వు ప్రసాదం తీసుకెళ్తావా ఏంటిది దేవుడు నాకు బలం ఇచ్చి నేను తినిపోతా ఏం తినిపోతావే నూను నువ్వు డ్రాయింగ్ చేస్తున్నట్లేదు ఏదో పిచ్చికితలకి ఇస్తున్నట్టు అనిపిస్తుంది చూపి ఏదమ్మా చూద్దాం నీ డ్రాయింగ్ అసలు మంచిగా చూపి నాకేం కనిపిస్తలేదు అరే భలే వేసినావు అబ్బా అసలు నేనా అది నువ్వా యాపిలా అది నేను యాపిల్ వేసి చూపిస్తా ఒక పెన్సిల్ తీసుకురా నేను యాపిల్ వేస్తాను కలరింగ్ చేయి ఇక్కడ తీసుకురా యాపిల్ వేస్తా నేను యాపిల్ వేస్తాను కలరింగ్ చేయదు ఇక్కడ తీసుకురా ముందు నీకు యాపిల్ కావాలా ఏం కావాలా చెప్పు ఇప్పుడు యాపిల్ కావాలి యాపిలే కావాలిగా యాపిల్ కి ఏం కలర్ వేయాలి రెడ్ వేస్తారా ఏమేస్తారు ఎల్లో వేస్తారా ఓ అది రౌండ్ యాపిలే అది ఇదో చూడండి చూడండి రౌండ్ యాపిల్ రౌండ్ యాపిల్ ఓకే వేసేసి అందులో రెడ్ కలరే ఉంది యాపిల్ రెడ్ కలరే ఉంది సో నువ్వు కూడా రెడ్ కలర్ వేసేసి ఫస్ట్ ఒకటే దగ్గర ఇలా రా ఇలా చేయొద్దు నాన్న చూడు ఇప్పుడు నేను చూపిస్తున్నా ఇలా చేసుకుంటా పోవాలన్నమాట ఇలా వేయాలి అట్లా వేయాలి మొత్తం ఒకటే అంతా ఒకటే దగ్గర గీకొద్దు
ఇట్లా ఇప్పుడు ఇట్లా చూపించినా చూడు అలా అయ్యి మీ చెల్లె వేస్తుందా నానా మీ చెల్లికి మీ చెల్లికి మాటలు రాకుంటే యాపిల్ వేయడానికి ఏముందే అవునా నీట్ గా వేయాలి ఇంకా ఫిల్ చేయి మొత్తం ఇది దాంతోనే ఫిల్ చేయమా నీట్ గా చేయాలన్న మనం ఏ పని చేసినా కూడా చక్కగా చేయాలన్నమాట ఎలా చేయాలి మా గుడ్ అని అనిపించుకోవాలి ఓ నందు వెరీ గుడ్ గర్ల్ అంటారు అనమాట అది చూసి చాలా బాగా ట్రై చేసినావు వెల్కమ్ నాన్న అలా ఉంటుందా నాన్న యాపిల్ కాడా తోక కాదు తోక అయితే కింద ఉంటుంది పైన ఉంది కాబట్టి కాడా అంటారు దీన్ని అబ్బో మీ అత్త కూడా ఏమో వేస్తుంది చూద్దాం ఏమేస్తున్నావు సన్ఫ్లవర్ నిన్నేమో వేసినావు కదా అది చూపించు ఒకసారి అయిపోయిందా నాకు చూపించలేదు రాత్రి కూడా నువ్వు కదా బాగా వేసింది కదా నాన్న అత్త నీకు అత్త అస్సలు ఇయ్యదు కలరింగ్ చేస్తుందట కలరింగ్ చేస్తావా బుజ్జి కలరింగ్ చేసే కాదు నువ్వేం చేస్తున్నావు ఎప్పుడు ఇది చూడండి ఈ పొట్టిది ఈ పొట్టి చూడండి ఇలా కూర్చుంటది ఇలా ఏం చూస్తుందో తెలియదు కానీ సైలెంట్గా ఉంటుంది ఫోన్ మాత్రం కాస్త కూడా సౌండ్ రాదు ఇలా పెట్టుకొని ఇంకా చూస్తూనే ఉంటుంది చూడండి ఎలా కూర్చుందో ఒక్కసారి చూడండి ఇది ఒక పోజ్ అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ పోజు పెట్టేసి చూస్తూ ఉంటుంది సౌండ్ ఏమన్నా వస్తుందా అండి ఏం రావట్లేదు కదా వాల్యూమ్ అనేదే వినిపించట్లేదు కదా వితౌట్ వాల్యూమ్ చూస్తా ఉంటది ఇలా హాయ్ హాయ్ హరిప్రియా హరిప్రియా నన్ను చూడు ఇప్పుడు పోజ్ చేంజ్ చేసుకుంటది అనమాట నేనున్నా కదా డిస్టర్బెన్స్ అయిపోయి వెళ్తుంది వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తుంది అయినా ఇంత చిన్న పెయింటింగ్ వేస్తున్నావేంటి నందనకు చూపిస్తున్నావా నేర్పిస్తున్నావా నువ్వు చూపిస్తున్నాను నందు మా వాళ్ళకి హాయ్ చెప్పు నందు సన్ ఫ్లవర్ నేర్చుకునే స్టేజ్ లో లేదు ఇంకా యాపిల్ నచ్చింది అని అడుగు అయ్యో బ్లూ వేస్తున్నావు డోంట్ టచ్ నందు ఇక్కడ సన్ ఫ్లవర్ కి ఏం కలర్ ఉంది ఇక్కడ చూడు మీ అత్తకి ఇక్కడ సన్ ఫ్లవర్ చూసి సన్ ఫ్లవర్ వేయాలన్న ఐడియా వచ్చి అందుకే చిన్నది వేస్తుంది నీకోసం చిన్న సన్ ఫ్లవర్ వేసేస్తుంది అనమాట ఇంతకు బ్రేక్ఫాస్ట్ ఏం చేసినావు నందు నువ్వు ఏమి ఇడ్లీ మొత్తం తిన్నావా ఇంత వదిలేసావా అబద్ధం చెప్పకు నిజం చెప్పు నీ ప్లేట్ తెచ్చి చూపించాలా తిన్నదా అక్కడ ఉండే కదా వదిలేసింది తిన్నదా గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ పెయింటింగ్ కోసం తిన్నది మీ అత్త సెకండ్ లేచేసింది పెయింటింగ్ ఇంకా ఉంది దీన్ని చేసి ఇప్పుడు కలర్ ఫిల్లింగ్ చేస్తుంది మీ అత్త క్రేయాన్స్ తోన డోరాలో క్రేయాన్స్ అంటారా ఎక్కడైనా క్రేయాన్స్ అంటారు ఎలా ఉంది అత్త చేసిన డ్రాయింగ్ సుక్కలు సుక్కలు కాదు అవి సీడ్స్ రెగ్యులర్ బ్లాక్ పెన్ అనా అదేమో కలరింగ్ కి క్రేయాన్స్ ఇదేమో అవుట్లైన్ కి ఏం చూస్తున్నావే నానమ్మ ఏం చేస్తుంది నానమ్మ ఏం చూస్తుంది అసలు నానమ్మ నిద్రపోతుంది కుర్చీలో కూర్చొని తెలుస్తుంది తెలుస్తుందా మొత్తం పెన్సిల్ డ్రాయింగ్ చేసింది కదా ఫస్ట్
ఎరేజర్ తోని పెన్సిల్ డ్రాయింగ్ అంతా క్లియర్ చేసేస్తుంది చూస్తున్నావా బేబీ ఓయ్ బక్కీ చూస్తున్నావా బక్కీ